ఏవబుల ఎన్కౌంటర్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కుట్రంటూ విరుచుకుపడ్డారు మావోయిస్టులు. సీఎం చంద్రబాబు పోలీసులు టార్గెట్ గా శ్యామ్ పేరుతో ఓ లేఖను విడుదల చేశారు. అలిపిరిలో తప్పించుకున్న చంద్రబాబు ఈసారి తమ నుంచి తప్పించుకోలేరని, అవసరమైతే ఆత్మాహుతి దాడులకైనా దిగుతామని హెచ్చరించారు. కోవత్తుల సాయంతో విషంలో అన్నంలో విషం కల్పించారని ఆరోపించారు. సభ్యులంతా ఆహారం తిని స్పృహ కోల్పోయిన తర్వాత వచ్చి పోలీసులు కాల్పులు జరిపారన్నది లేఖలో సారాంశం. తుఫానుల్లో ఇది కొంచెం పెద్దదైనా తట్టుకొని త్వరలోనే నిలబడతామన్నారు. ప్రభుత్వంతో పాటు దాని వెనుక ఉన్న పోలీస్ హంతక ముఠాలను భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. పార్టీకి నష్టం చేకూరుస్తూ అగ్రనాయకత్వాన్ని నిర్మూలించే కుట్రలో ప్రభుత్వానికి సహకరిస్తూ ఉద్యమ ద్రోహులుగా మారిన మాజీల అంతు తెలుస్తామని ఘాటుగా హెచ్చరించారు. తేనె పూసిన కత్తిలా మారిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఫలితం అనుభవించక తప్పదని లేఖలో పేర్కొన్నారు మావోయిస్టు శ్యామ్. మావోల లేఖపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి రమేష్ వెట్లని అడిగి తెలుసుకుందాం. రమేష్ చెప్పండి, మావోయిస్టుకి చెందిన శ్యామ్ పేరు మీద లేఖ కనిపిస్తోంది కదా, దీన్ని ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంటోందా? మావోయిస్ట్ పేరు ప్రతి ఒక నాలుగు పేజీల లేఖని మీడియాకి విడుదల చేసింది. మావోయిస్టులో దీంతో శ్యామ్ పేరుతో విడుదలైన లేఖలో పలు విషయాలు కూడా ఇందులో ప్రస్తావించారు. అయితే పలు విషయాలు ప్రస్తావించినప్పుడు దీంతో ఖచ్చితంగా చంద్రబాబుతో పాటుగా చంద్రబాబు కుమారుడు అయిన లోకేష్ పేరు కూడా దీంతో ఇందులో ప్రస్తావించడం జరిగింది. అయితే అలిపిరి సంఘటనలో అయితే చంద్రబాబు నాయుడు అక్కడి నుంచి తప్పించుకున్నాడు. భవిష్యత్తులో మేము చేసే దారుల్లో మాత్రం చంద్రబాబు నాయుడు మనం తప్పించుకోలేదని చెప్పి పేర్కోవడం జరిగింది. అంతేకాకుండా అవసరమైన పక్షంలో ఆత్మహత్య దాడులు కూడా చేస్తామని చెప్పి కూడా జరిగింది. అయితే మరోసారి చూసినట్లయితే ఇది పూర్తిగా ఒక కోవర్ట్ ఆపరేషన్, కోవర్ట్ ఆపరేషన్ వల్ల ఎన్నికోవడం జరిగింది. అంతేకాకుండా కోవర్ట్ ఆపరేషన్ లో భాగంగా అయితే నిద్రిస్తున్న ఆహారంలో మావోయిస్టుల ఆహారంలో అయితే విషయం కలిపిన తర్వాత వాళ్ళు సుఖ కోల్పోయిన తర్వాత వాళ్ళని తీసుకెళ్లి వేరే దగ్గర కాల్చి పడేశారు, కాల్చి చంపేశారు అని తెలుసుకోవడం జరిగింది. అంతేకాకుండా ఒక నలుగురిని ముందుగా పట్టుకొని వాళ్ళని చిత్రం చెల్పెట్టి తర్వాత రోజు వేరే నదీ సమీపంలో వాళ్ళని కాల్చి వేసి పడివేశారని చెప్పి పేర్కోవడం జరిగింది. అయితే దీంట్లో ప్రధానంగా చూసినట్లయితే ఈ కోవర్ట్ ఆపరేషన్ ఎప్పటి నుంచి చేస్తున్నారు, అంతేకాకుండా కొంతమంది లొంగిపోయిన మావోయిస్టులు తమకు పోలీసులకు కోవర్ట్ గా పనిచేస్తున్నారు, అంతేకాకుండా వాళ్ళ విలాసవంతమైన జీవితాల కోసం తమని ఈ ఉద్యమాన్ని మొత్తం బలి చేస్తున్నారని చెప్పి కూడా ఈ లేఖలో పేర్కొని జరిగింది. అయితే మరో చూసినట్లయితే ఈ లేఖని అటు పోలీస్ శాఖ కూడా సీరియస్ గా తీసుకుంది. అంతేకాకుండా దీనిపైన పూర్తిగా ఈ లేఖ ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు విడుదల చేశారు, అసలు లేఖ నిజమైందా కాదా అన్న కోణంలో కూడా పోలీస్ శాఖ కూడా పూర్తిగా విచారణ జరుపుతూనే ఉంది. సార్ రమేష్, అంటే ఈ లేఖలో చాలా అంశాలను ప్రస్తావిస్తూ శ్యామ్ రాయటం జరిగింది. అసలు ఈ లేఖలో ఇంకా ప్రధానంగా ప్రభుత్వం సీరియస్ గా తీసుకోవాల్సిన అంశాలు ఏంటంటే ఉన్నాయి? ప్రధానంగా దీంట్లో ఈ లేఖలో ప్రధానంగా చూసినట్టయితే చంద్రబాబు, చంద్రబాబు కుమారుడు లోకేష్ ఇద్దరి మీద కూడా చాలా ఘాటుగా కూడా హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. దీంట్లో ప్రధానంగా చూసినట్టయితే చంద్రబాబు పైన తాము గతంలో అలిపిరి దగ్గర దాడి చేస్తాము, అప్పుడు చంద్రబాబు నాయుడు తప్పించుకున్నాడు. అయితే భవిష్యత్తులో చంద్రబాబు నాయుడు తమ నుంచి తప్పించుకోలేదని చెప్పి లేఖలో పేర్కొనడం జరిగింది. అంతేకాకుండా ఈ లేఖలో ఘాటైన హెచ్చరికలు కూడా చేశారు. భవిష్యత్తులో తాము అవసరమైన పక్షంలో ఆత్మహత్య దాడులు కూడా తాము చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి మావోయిస్టు మొదటిసారి ప్రశ్నించున్నారు. ఎందుకంటే మావోయిస్టు సిద్ధాంతానికి పూర్తిగా వ్యతిరేకం ఆత్మహత్య దాడులు, మావోయిస్టు ఎక్కడ కూడా ఎప్పుడు కూడా ఆత్మహత్య దాడి చేస్తామని కూడా ఎప్పుడు చెప్పరు. అయితే ఈ లేఖలో తాము ఆత్మహత్య దాడి చేసినా సరే చంద్రబాబు మీద దాడి చేస్తామని పేర్కొనడం ఈసారి కొత్త విషయం అని చెప్పవచ్చు. ఎందుకంటే ఎప్పుడు కూడా మావోయిస్టు ఆత్మహత్య దాడులకు పూర్తిగా వ్యతిరేకం, వాళ్ళ సిద్ధాంతం వ్యతిరేకము. అయితే దీంట్లో ఈ లేఖలో ఆత్మహత్య దాడి చేసినా సరే చంద్రబాబు మీద అటాక్ చేస్తామని పేర్కొనమని కొత్త విషయం చెప్పవచ్చు. అయితే ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడికి ఇప్పటికే జస్టిస్ కేటగిరి చిత్రించినప్పటికీ ఈ లేఖ సారాంశం నేపథ్యంలో చిత్రుడిని మరింత కూడా పెంచే అవకాశం కనబడుతుంది. అంతేకాకుండా లేఖ సంబంధించిన పూర్తి సారాంశాన్ని అంటే పోలీస్ అధికారులు ప్రతి అనుభవమును ప్రతి కోణాన్ని కూడా పూర్తిగా అబ్జర్వ్ చేస్తున్నారు, అన్ని కోణాల నుంచి కూడా విచారణ చేస్తున్నామని చెప్పి అధికారులు అంటున్నారు.